తెలుగు సినిమాను పవర్ఫుల్గా తెలుగు పాటలను కలర్ఫుల్గా ఆవిష్కరించిన దర్శకుడు రాఘవేంద్రరావు తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా కాలేజీ రోజులన్నీ చెన్నైలో గడిచాయి అప్పట్లో ఫోన్లు లేవు యూత్ అంతా ఫాస్ట్గా ఉండేది కాదని అన్నారు అప్పట్లో ప్రేమలో పడితే లెటర్ రాయడం ఆ లెటర్ ఆమెకు చేరిందో లేదో చూసుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ ఈ తలకాయ నొప్పి అంతా నాకు ఎందుకు అనుకునేవాడిని ఇష్టమైన వాళ్ళు కనిపిస్తే మాట్లాడేవాడిని స్నేహితులతో కలిసి పిట్టగోడలపై కూర్చొని రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిలను చూసేవాడిని అంతే తప్ప ఎవరితో లవ్ ఎఫైర్ లేదని చెప్పాడు ఇక పెళ్లిల విషయానికి వస్తే అప్పట్లో పెద్దలు కుదిరిచిన పెళ్లిలు ఎక్కువగా జరుగుతుండేవి అందువలన విడిపోవడం అనే సంఘటనలు చాలా తక్కువగా ఉండేవి ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా చిన్న చిన్న విషయాల దగ్గర విడిపోతున్నారు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేసుకున్న వారు కూడా ఏడాది తిరిగేసరికి విడిపోతున్నారని చెప్పుకొచ్చారు